దీని యాంటిసిపేటరీ బేల్స్ కూడా మేము పెట్టుకోవడం అవసరం లేదని కర్నూలు జిల్లా రాజకీయాలు వేడేకై మాజీ మంత్రి భూమ ఆకిలిప్రియ ఆళ్ళగడ్డ తన నివాసంలో మీడియా సమావేశంలో ఏవి సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు చేతనైతే ఆళ్ళగడ్డకొచ్చి రాజకీయం చేయాలని స్వాగతించారు ఏవి సుబ్బారెడ్డికి తమకు వ్యక్తిగతంగా గ్యాప్ రావడంతో తమపై నిందలు వస్తున్నాయని అనుకున్నామన్నారామే తన భర్త భార్గవరామ్కు నోటీసులు రావడంతో కేసు తమ వైపు మళ్లుతుందనే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేశామన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి రైతులు ఆత్మహత్య గురించి మాట్లాడాలని మొన్నటి నుంచి అనుకోవడం జరిగింది అదే విధంగా నిన్న ఏవి సుబ్బారెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ గురించి దాని గురించి డిస్కస్ చేయడానికి కూడా ఈ రోజు మీడియా మిత్రులందరినీ కూడా రమ్మని చెప్పి అడగడం జరిగింది ఈ రోజు ఏదైతే ఏవి సుబ్బారెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ చూడడం జరిగింది దాంట్లో ఆయన కొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది ఏవి సుబ్బారెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈ విధంగా ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని చెప్పి గత 2-3 నెలల నుంచి కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఫస్ట్ లో మా పేరు కూడా ఎక్కడ వినపడలేదు తర్వాత ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఎవరైతే అరెస్ట్ చేశారో దాంట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఈ విధంగా నేను మా హస్బెండ్ భార్గవరామ్ గారు కూడా ఇద్దరు దాంట్లో ఇన్వాల్వ్ అయినాము మా పాత్ర ఉందని చెప్పి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత కూడా మేము జనరల్ గా ఆయనకి నాకు గ్యాప్ ఉంది కాబట్టి దానివల్ల ఏదో డౌట్ వచ్చిందని చెప్పి అనుకున్నామే కానీ ఎక్కడ కూడా మేము కూడా దీన్ని యాంటిసిపేటరీ బేల్స్ కూడా మేము పెట్టుకోవడం అవసరం లేదని చెప్పి ఇప్పుడు మేము కూడా దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు చేస్తూ మా వైపు కేసు టర్న్ అవుతుందని అన్నప్పుడు ఎప్పుడైతే మా హస్బెండ్ కి భార్గవరామ్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగిందో ఈ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ కోసము సహకరించాల్సిన అవసరం పడుతుందని చెప్పినప్పుడు కూడా వెంటనే మేము స్పందించి తప్పకుండా సహకరిస్తాము కేసు మీరు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా కూడా మేము వస్తామని చెప్పి కూడా కడప పోలీసులకి మేము రిప్లై కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా నాకు నన్ను A4 గా ముద్దాయిగా పెడుతున్నట్టుగా గాని ఎక్కడ వాళ్ళు అనౌన్స్ చేయలేదు లేదా A4 గా మీరు ఉంటున్నారని చెప్పి నాకు ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వలేదు కానీ నిన్న ఏవి సుబ్బారెడ్డి గారు A4 గా నేను A5 గా మా హస్బెండ్ ఉన్నారు వీళ్ళిద్దరిని తప్పకుండా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా ప్రూఫ్లు ఎక్కడ బయటికి రాలేదు అసలు మా హస్తం ఉందా లేదా అనేది కూడా ఎక్కడ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి డైరెక్షన్ ఇవ్వడం అని చెప్పేది కూడా మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కోర్టులో బెయిల్ పెట్టాము కోర్టులో మీరు ఏదైనా ప్రూఫ్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా శ్రీశైలం